నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు ద్రవ్య విధానం టాపిక్ అమ్మా. మానిటరీ పాలసీ అంటాం ఇంగ్లీష్లో. ద్రవ్య విధానం మానిటరీ పాలసీ వెరీ ఇంపార్టెంట్ అండ్ కాన్సెప్టెడ్ టాపిక్ ఇది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ అమ్మా. దీని నుంచి మనకు ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో ఒక మార్క్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. అంటే దీని నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి ఎలా ఫ్రేమ్ అవుతాయి అంటే బ్యాంక్ రేట్ అంటే ఏంటిది, రెపో రేట్ అంటే ఏంటిది, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటిది, సిఆర్ఆర్ అంటే ఏంటిది, ఎస్ఎల్ఆర్ అంటే ఏంటిది, ఓకేనా? ఇలాంటి అంశాలపైన మనకు క్వశ్చనింగ్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో కంపల్సరీ మనకు ఒక మార్క్ రావడానికి ఆస్కారం ఉన్న ఏరియా. అండ్ ఇతర ఎగ్జామ్స్ని కనుక మనం చూసినట్లయితే ఏపీ సంబంధించి గ్రూప్ టూలో మనకు 2 నుంచి 3 మార్క్స్ రావడానికి, మినిమం 1 ఆర్ 2 మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు గ్రూప్ 4 పంచాయతీ ఎగ్జామ్లో కూడా రావడానికి ఒక మార్క్ రావడానికి అయితే ఆస్కారం ఉందమ్మా. ఓకేనా? మెయిన్గా మాత్రం ఎస్ఐ కానిస్టేబుల్ లెవెల్లో మాత్రం కంపల్సరీగా మార్క్ వస్తుంది. ఏ గ్రూప్ 2లో కూడా, అంటే ఎస్పెషల్ ఎవరికి, ఏపీకి సంబంధించి ఏపీపీఎస్ సంబంధించిన గ్రూప్ 2లో కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రూప్ 1లో కూడా ప్రిలిమ్స్లో ఒక మార్క్ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు ఏది తెలంగాణకు సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు దీని నుంచి క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుందమ్మా. ఓకేనా? ఇక్కడ కాన్సెప్ట్ టాపిక్ ఉంటుంది, క్లారిటీగా మనం నీట్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ ద్రవ్య విధానం. ఓకేనా? ద్రవ్య విధానం అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటామంటే మానిటరీ పాలసీ అంటామమ్మా. మానిటరీ పాలసీ. మరి ద్రవ్య విధానం అంటే ఏంటిది? అంటే ఈ టాపిక్లో మనం ఏం చదువుకుంటామంటే అసలు ద్రవ్య విధానము అంటే ఏంటిది, ఈ ద్రవ్య విధానాన్ని ఎవరు నిర్వర్తిస్తారు, ద్రవ్య విధానం యొక్క లక్ష్యాలు ఏంటిది, నెక్స్ట్ ద్రవ్య విధాన సాధనాలు ఏంటిది, ఇలాంటి అంశాలు ఇక్కడ మనము ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ లెట్స్ కమ్ టు ది టాపిక్. ఫస్ట్ ద్రవ్య విధానం అంటే ఏంటిదో ఫస్ట్ మనం నేర్చుకుంటామా. ద్రవ్య విధానం అంటే ఏంటిదో ఫస్ట్ ఇక్కడ మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుంటాం. చూడండి, ద్రవ్య విధానం అనేది ఎవరికి సంబంధించిందంటే ఇది ఆర్బీఐకి సంబంధించిందమ్మా. ఓకేనా? ద్రవ్య విధానం అనేది ఎవరికి సంబంధించిందంటే ఆర్బీఐకి సంబంధించిన అంశంగా మనం చెప్తాం. ఓకేనా? ఒకసారి ఎందుకంటే మనకు క్వశ్చనింగ్ అడిగినమ్మా, క్వశ్చనింగ్ అడిగిండు. ఎలా అడిగిండంటే ద్రవ్య విధానం అనేది ఈ క్రింది వాణిలో ఎవరికి సంబంధించింది అన్నాడు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, రాష్ట్ర ప్రభుత్వం, పై ఇవన్నీ అన్నాడు. ఏం చెప్పలే, ద్రవ్య విధానం అనేది ఆర్బీఐకి సంబంధించినది. అదే కోశ విధానం అనేది, అంటే ఫిస్కల్ పాలసీ అంటాం, కోశ విధానం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినది కాగా ద్రవ్య విధానం అనేది ఆర్బీఐకి సంబంధించిందిగా మనం చెప్తాం. క్లారిటీ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇవి 2 ప్రీవియస్ క్వశ్చన్ అడిగిండు. ద్రవ్య విధానం అనేది ఆర్బీఐకి సంబంధించింది, కోశ విధానం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. అంటే ద్రవ్య విధానం అనేది ఆర్బీఐకి సంబంధించిన కదా, ఎలాగో ఇప్పుడు మనం దీనిలో తెలుసుకుంటాం. అదే కోశ విధానం అంటే ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన రాబడి, ఖర్చు, బడ్జెటు ఇలాంటి వాటిని తెలిపే దాన్ని ఏమంటామంటే కోశ విధానం అంటాం. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ రాబడి, ప్రభుత్వ వ్యయం, ప్రభుత్వ బడ్జెట్లకు సంబంధించిన అంశాలను ఏమంటామంటే కోశ విధానంగా చెలుస్తాం. అందుకనే కోశ విధానం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాగా ద్రవ్య విధానం అనేది ఆర్బీఐకి సంబంధించిన అంశంగా మనం చెప్తాం. కాబట్టి పాయింట్ గుర్తుంచుకోండి, ఆర్బీఐ అంటే ద్రవ్య విధానం అనేది ఆర్బీఐకి సంబంధించింది. నెక్స్ట్ కోశ విధానం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఓకేనా? కోశ విధానం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఓకేనా? ఇది క్లారిటీ గుర్తుంచుకోండి, జస్ట్ బేసిక్ పాయింట్. ఓకే, మరి ఇప్పుడు ద్రవ్య విధానం అంటే ఏంటిదో ఫస్ట్గా మనం తెలుసుకోవాలి. వాట్ ఈజ్ ద మానిటరీ పాలసీ? సింపుల్, ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఆదర్శవంతమైన లక్ష్యాలను సాధించడానికి ద్రవ్యం ద్వారా ఆర్బీఐ చేపట్టే విధానాలనే ద్రవ్య విధానం అంటాం. క్లియర్ రాసుకోండి, ఏమంటున్నా, ఆర్థిక వ్యవస్థలో. ఓకేనా? ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఆదర్శవంతమైన
లక్ష్యాలను సాధించడానికి కొన్ని ఆదర్శవంతమైన లక్ష్యాలను సాధించడానికి లక్ష్యాలను సాధించడానికి ఆర్బిఐ ద్వారా సారీ ద్రవ్యం ద్వారా ఓకేనా ద్రవ్యం ద్వారా ద్రవ్యం అంటే ఏంటి ఇక్కడ మనీ ద్రవ్యం ద్వారా ఆర్బిఐ చేపట్టే ద్రవ్యం ద్వారా ఆర్బిఐ చేపట్టే విధానాన్ని విధానాన్ని ద్రవ్య విధానం అంటారు ఓకేనా ద్రవ్య విధానం అంటారు ఓకేనా ఇది మనకు దేంది ద్రవ్య విధానానికి సంబంధించిన వన్ టైప్ ఆఫ్ డెఫినేషన్ గా మనం చెప్తాం ఓకేనా ఆర్థిక వ్యవస్థలో కొన్ని ఆదర్శవంతమైన లక్ష్యాలను సాధించేందుకు ద్రవ్యం ద్వారా ఆర్బిఐ చేపట్టే విధానాన్ని ఏమంటారంటే ద్రవ్య విధానంగా పిలవటం జరుగుతుంది లేదా ఇంకా దీని ఏ విధంగా డిఫైన్ చేయవచ్చు అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం ద్వారా దాని వల్ల కలిగే లాభాలను గరిష్టం చేయటం నెక్స్ట్ ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల దాని వల్ల కలిగే నష్టాలను కనిష్టం చేయడాన్ని ద్రవ్య విధానం అంటారు ఏం లేదు ఇప్పుడు ఎవరు ఆర్బిఐ చేసి మనకు సాధారణంగా ఆర్థిక వ్యవస్థలో అంటే ద్రవ్యాన్ని ముద్రిస్తుంది మరియు ఆర్థిక వ్యవస్థలోకి పంపిణీ చేస్తుంది అలా ఆర్థిక వ్యవస్థలోకి పంపిణీ చేసినప్పుడు ఒకవేళ ద్రవ్య సప్లై ఎక్కువైతే మనకు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అదే ద్రవ్య సప్లై తక్కువైతే మనకు ఆర్థిక మాంద్యం లేదా ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది మరి ఇక్కడ ద్రవ్యోల్బణం మంచిది కాదు ఆర్థిక మాంద్యం మంచిది కాదు అందుకని ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల దాని వల్ల కలిగే నష్టాలను కనిష్టం చేయాలి దాని వల్ల కలిగే లాభాలను గరిష్టం చేయడాన్నే ఏమంటామంటే ద్రవ్య విధానం అంటాం ఇది రాసుకున్నాం ఓకేనా ఆర్థిక వ్యవస్థలో ఇంకో డెఫినేషన్ ఓకేనా ఇదొక డెఫినేషన్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో డెఫినేషన్ రాస్తున్నా ఏంటిది ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల ద్రవ్యాన్ని ప్రవేశపెట్టడం వల్ల దాని వల్ల కలిగే నష్టాలను దాని వల్ల కలిగే నష్టాలను కనిష్టం చేయడం అంటే మినిమైజ్ చేయడం కనిష్టం చేయడం అంటే తగ్గించడం నెక్స్ట్ దాని వల్ల కలిగే లాభాలను గరిష్టం చేయడాన్ని అంటే మాక్సిమైజ్ చేయడాన్ని గరిష్టం చేయడాన్ని ద్రవ్య విధానం అంటారు ఓకేనా గరిష్టం చేయడాన్ని ద్రవ్య విధానం అంటారు ఓకేనా ఇది మనకు అనదర్ డెఫినేషన్ చెప్పచ్చు కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ఆర్బిఐ ద్రవ్యాన్ని ప్రవేశపెడుతుంది అలా ప్రవేశపెట్టినప్పుడు దానివల్ల లాభాలను మనము మాక్సిమైజ్ చేయాలి కానీ దానివల్ల కలిగే నష్టాలను మాత్రము మినిమైజ్ చేయాలి అంటే తగ్గించాలి దాన్ని కూడా మనం ఏమంటామంటే ద్రవ్య విధానంగా చెప్పటం జరుగుతుంది ఓకేనా ఈ విధంగా మనకు ద్రవ్య విధానానికి సంబంధించిన రకరకాల డెఫినేషన్ ఉంటాయి ఇక్కడ డెఫినేషన్ మాత్రం చూస్తారు నెక్స్ట్ పోతాంటే ఇలా మీకు క్లారిటీగా నీట్గా అర్థమైపోతా ఉంటుంది ఓకేనా ఇప్పటిదాకా మనము ఆర్బిఐని ఎవరు నిర్వహిస్తారు ఆ ద్రవ్య విధానాన్ని ఎవరు నిర్వహిస్తారు నెక్స్ట్ ద్రవ్య విధానం అంటే ఏంటిదో ఇప్పటి వరకు మనం చూసాం ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఈ ద్రవ్య విధానానికి సంబంధించిన లక్ష్యాలు తెలుసుకోవాలి ఓకేనా ద్రవ్య విధానం లక్ష్యాలు ఓకేనా ద్రవ్య విధానం లక్ష్యాలు అంటే మానిటరీ పాలసీ టార్గెట్స్ అసలు ఆర్బిఐ ఈ ద్రవ్య విధానాన్ని ఏ టార్గెట్స్తో చేపడుతుంది అనేది మనం దీంట్లో డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ద్రవ్య విధానం లక్ష్యాలనే టాపిక్లో ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం చూడండి ద్రవ్య విధానం లక్ష్యాలు గనక ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ ఒకటి ఏంటంటే ద్రవ్య విధానం చూడండి క్వశ్చన్ అడిగింది చాలాసార్లు ఈ క్రింది వాణిలో ద్రవ్య విధాన లక్ష్యం కాందేది అంటాడు లేదా ఈ క్రింది వాణిలో ద్రవ్య విధాన లక్ష్యం ఏందంటాడు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు ఈ ఏరియా నుంచి వేయడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా ఒక 4 రకాల టార్గెట్స్ ఉంటాయి అవి క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా చూడండి ద్రవ్య విధానం యొక్క లక్ష్యాలలో ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ద్రవ్య విధానం యొక్క లక్ష్యాలలో మొదటి టార్గెట్ ఏంటంటే ఫస్ట్ వన్ దట్ ఈజ్
సంపూర్ణ ఉద్యోగితను సాధించడం. ఓకేనా? ఫస్ట్ వన్ కూడా ఏంటంటే సంపూర్ణ ఉద్యోగితను సాధించడం. సంపూర్ణ ఉద్యోగితను సాధించడం, దిస్ ఇస్ ద ఫస్ట్ టార్గెట్గా మనం చెప్పచ్చు. అంటే టు అచీవ్ ది ఎంప్లాయ్మెంట్ జనరేషన్, సంపూర్ణ అంటే ఫుల్ఫిల్డ్, పూర్తి స్థాయి ఉద్యోగితను సాధించడం ద్రవ్య విధానం యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చెప్పాలి. కాబట్టి సంపూర్ణ ఉద్యోగితను సాధించడం అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఉత్పత్తి కారకాలను సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ సంపూర్ణ ఉద్యోగితను సాధించాలని ఇక్కడ టార్గెట్గా పెట్టుకోవటం జరిగింది. కాబట్టి ద్రవ్య విధానం యొక్క లక్ష్యాలు వన్ ఆఫ్ ద టార్గెట్ ఏం చెప్పాలి, సంపూర్ణ ఉద్యోగితను సాధించడం. అండ్ ద సెకండ్ టార్గెట్ ఏంటంటే ధరల స్థిరత్వమును సాధించడం. ఓకేనా? ధరల స్థిరత్వమును సాధించడం, ధరల స్థిరత్వమును సాధించడం అంటే దీని ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రైస్ స్టెబిలైజేషన్ అంటామమ్మ. ప్రైస్ స్టెబిలైజేషన్, ధరల స్థిరత్వమును సాధించడం అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే ప్రైస్ స్టెబిలైజేషన్ అంటాం. ప్రైస్ స్టెబిలైజేషన్, మరి ధరల స్థిరత్వం అంటే ఏంటి మీనింగ్? అంటే ఆర్థిక వ్యవస్థలో ధరలు పెరగకుండా, ధరలు బాగా తగ్గకుండా వాటిని స్టెబిలైజ్ చేయటం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యాన్ని ఎక్కువగా ప్రవేశపెట్టినప్పుడు మనకేమవుతాయి, ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి. లేని కొన్ని సందర్భాల్లో ధరలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇలా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు తలెత్తకుండా ధరలు ఏం చేయాలి, స్థిరత్వంగా ఉంచాలి. ఇది ఆర్బీ యొక్క మరొక ముఖ్యమైన విధిగా మనం చెప్తాం. ఓకేనా? కాబట్టి రెండోది ఏమన్నా, ధరల స్థిరత్వాన్ని సాధించాం. ఈ ధరల స్థిరత్వాన్ని సాధిస్తేనే మనము సంపూర్ణ ఉద్యోగితను సాధిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధరలు బాగా తగ్గాయనుకోండి, అప్పుడు మనకు ప్రతి ద్రవ్యోల్బణం ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది. దానివల్ల మనకు ఉద్యోగాలు మొత్తం ఏమైపోతాయి, ఉద్యోగిత అనేది తగ్గిపోయి నిరుద్యోగిత అనేది పెరుగుతుంది. అందుకని ఆర్థిక వ్యవస్థలో ఈ ధరల్ని స్టెబిలైజ్ చేయడం అనేది అతి ముఖ్యమైన అంశంగా మనం చెప్పచ్చు ఇక్కడ. అందుకని ఆర్బీఐ విధులలో అతి ముఖ్యమైన విధి ఏంటంటే ధరల స్థిరత్వాన్ని సాధించడం, ప్రైస్ స్టెబిలైజేషన్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధరలు బాగా పెరిగినాయి అనుకోండి, వాటిని సాధారణ ప్రజలు కొనుగోలు చేయని స్థితిలో ఉంటారు. అప్పుడు పేదరికం మరింత ఏమవుతా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అందుకనే ఆర్థిక వ్యవస్థలో ఫ్లక్చువేషన్స్ రాకుండా ధరల స్థిరత్వాన్ని సాధించాలి. ఇది ఆర్బీఐ ముందున్న మరొక టార్గెట్గా చెప్పాం. దీన్ని కూడా ద్రవ్య విధానం యొక్క మరొక లక్ష్యంగా మనం చెప్తాం. ఒకటి సంపూర్ణ ఉద్యోగితను సాధించడం, రెండవది ధరల స్థిరత్వంను సాధించడం, మూడవది ఏంటంటే, మూడవది వచ్చేసి విదేశీ మారకపు రేట్ల స్థిరత్వాన్ని సాధించడం. విదేశీ మారకపు రేట్ల స్థిరత్వమును సాధించడం, విదేశీ మారకపు రేట్ల స్థిరత్వమును సాధించడం. లేదా దీనే ఇంకో విధంగా ఏమని కూడా రాయవచ్చు అంటే చెల్లింపుల శేషంలోని లోటును తగ్గించడం. చెల్లింపుల శేషంలోని లోటును తగ్గించడం. చెల్లింపుల శేషం అంటే మనకు బీఓపి అంటామా, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. ఓకేనా? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పా, ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు మీకు బ్యాంకింగ్ టాపిక్లో నర్సింహం కమిటీలో భాగంగా చెప్పేశా. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నా, విదేశీ మారకపు రేట్ల స్థిరత్వాన్ని సాధించాలి, లేదా ఇంకేమన్నా చెల్లింపుల శేషంలోని లోటును తగ్గించడం, లేదా చెల్లింపుల శేషంలో సమతౌల్యంను సాధించమన్నా ఒకటే, లేదా చెల్లింపుల శేషంలో సమతౌల్యం సాధించడం. చెల్లింపుల శేషంలో సమతౌల్యం సాధించడం అంటే బీఓపి బ్యాలెన్స్డ్ అంటాం. బీఓపి బ్యాలెన్స్డ్, చెల్లింపుల శేషంలో సమతౌల్యం సాధించడం, బీఓపి బ్యాలెన్స్డ్. బీఓపి ఎప్పుడు బ్యాలెన్స్ ఉంటుంది, మన యొక్క ఎగుమతులు మరియు మన యొక్క దిగుమతులు రెండు సమానంగా ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఏమి ఏర్పడుతుంది, బీఓపిలో సమతౌల్యం అనేది ఏర్పడుతుంది. అంటే చెల్లింపుల శేషంలో సమతౌల్యం అనేది ఏర్పడుతుంది. మీకు ఆల్రెడీ పొద్దున్న చెప్పిన బీఓపి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, లేదా విదేశీ చెల్లింపుల శేషం, లేదా చెల్లింపుల శేషంగా మనం చెప్తాం. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశం ఇతర దేశాలతో జరిపే వర్తక వ్యాపారాలను
ఒక క్రమపద్ధతిలో రాసే పట్టికను ఏమంటామంటే బిఓపి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్గా పిలవటం జరుగుతుంది. మరి ఇక్కడ నేను ఏమంటున్నా, ఈ ద్రవ్య విధానం యొక్క ప్రధానమైన మరొక లక్ష్యం ఏంటంటే ఇక్కడ మూటలో ఏదైనా అడగచ్చు, ఇక్కడ విదేశీ మారకపు రేట్ల స్థిరత్వాన్ని సాధించడం. అంటే మన యొక్క ఎగుమతులను మనం చేసే ఎగుమతుల విలువ మనం చేసుకునే దిగుమతులను రెండింటినీ సమానం చేయాలి. దాని ఇక్కడ చెల్లింపుల శేషంలోని లోటును తగ్గించడం. చెల్లింపుల శేషంలో లోటు ఎప్పుడు ఏర్పడుతుంది, మన యొక్క ఎగుమతుల కంటే మన యొక్క దిగుమతులు ఎక్కువైనప్పుడు చెల్లింపుల శేషంలో లోటు ఏర్పడుతుంది. అప్పుడు ఆ లోటును సమతౌల్యం చేయాలి, లేదా ఇంకేమన్నా చెల్లింపుల శేషంలో సమతౌల్యం సాధించడం. అంటే రెండింటిని, అంటే మన యొక్క ఎగుమతులను మనం చేసుకునే దిగుమతులను రెండింటిని ఈక్విలిబ్రియం చేయటం. దీనివల్ల మనకు ఏమేర్పడుతుంది అంటే చెల్లింపుల శేషంలో సమతౌల్యం అనేది ఏర్పడుతుంది. ఇది కూడా మనకు ద్రవ్య విధానం యొక్క మరొక ప్రధానమైన లక్ష్యంగా చెప్పచ్చు. మొత్తం నాలుగు ఉంటే వెరీ ఇంపార్టెంట్, ప్రతి ఒక్క పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్, ఓకేనా, నాలుగవదమ్మా, నాలుగవది ఏంటంటే ఆర్థికాభివృద్ధిని సాధించడం, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం. ఆర్థికాభివృద్ధిని సాధించడం ఎకనామిక్ డెవలప్మెంట్ అంటామా ఇంగ్లీష్లో, ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థికాభివృద్ధిని సాధించడం అంటే ఎకనామిక్ డెవలప్మెంట్గా మనం చెప్తాం, ఓకేనా. ఆ విధంగా ద్రవ్య విధానానికి సంబంధించి మొత్తం మనకు ఈ నాలుగు రకాల టార్గెట్స్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఒకటి, సంపూర్ణ ఉద్యోగితను సాధించడం, టు అచీవ్ ది ఫుల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. రెండవది, ధరల స్థిరత్వమును సాధించడం అంటే ప్రైస్ స్టెబిలైజేషన్. మూడవది, విదేశీ మారకపు రేట్ల స్థిరత్వమును సాధించడం, లేదా చెల్లింపుల శేషంలోని లోటును తగ్గించడం, లేదా చెల్లింపుల శేషంలో సమతౌల్యం సాధించడం. అంటే సింపుల్గా బీఓపీలో సమతౌల్యం సాధించడం. లాస్ట్ వన్ ఏంటంటే ఆర్థికాభివృద్ధిని సాధించడం. ఇక్కడ ఆర్థికాభివృద్ధిని ఎలా సాధించాలంటే ఆర్థిక వ్యవస్థలో పొదుపు పెట్టుబడి రేట్లను పెంచడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు ఇక్కడ, ఓకేనా. ఆర్థిక వ్యవస్థలో పొదుపు మరియు పెట్టుబడి రేట్లను పెంచడం ద్వారా మనం ఇక్కడ ఆర్థికాభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది, ఓకేనా. ఇవన్నీ కూడా మనకు ద్రవ్య విధానానికి సంబంధించిన లక్ష్యాలుగా మనం చెప్తాం. క్లారిటీ గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి, ఈ ద్రవ్య విధాన లక్ష్యాల తరువాత నెక్స్ట్ మనకు ద్రవ్య విధానానికి సంబంధించి రెండు, అంటే కొన్ని కాన్సెప్ట్స్ టర్మినాలజీ ఉంటాయి, అవి క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. అవేంటి అంటే, ఫస్ట్ ఒకటి ఏంటిదంటే సులభ ద్రవ్య విధానం అంటాం, ఓకేనా. సులభ ద్రవ్య విధానం ఎందుకంటే మళ్ళీ మీకు నెక్స్ట్ మనం చెప్పుకుంటా అంటే ఇలాంటి వర్డ్స్ టచ్ అవుతా అంటే, అందుకనే ఫస్టే ఈ వర్డ్స్ మీకు ఐడియా ఉంటే క్లారిటీ ఉంటుంది. ఒకటి ఏమన్నా సులభ ద్రవ్య విధానం, దీన్నే ఇంగ్లీష్లో ఏమంటామంటే చీప్ మనీ పాలసీ అంటాం. సులభ ద్రవ్య విధానం ఇంగ్లీష్లో ఏమంటాం, చీప్ మనీ పాలసీ అంటాం. రెండవది వచ్చేసి కఠిన ద్రవ్య విధానం దీనే మనము టైట్ మనీ పాలసీ అంటాం. కఠిన ద్రవ్య విధానం, టైట్ మనీ పాలసీ అంటాం, ఓకేనా. ఈ రెండు కాన్సెప్ట్స్ ఇక్కడ మనం క్లారిటీ చేసుకోవాలి. సులభ ద్రవ్య విధానం అంటే ఏంటిది, కఠిన ద్రవ్య విధానం అంటే ఏంటిది, ఈ ద్రవ్య విధానాలను ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు, ఈ రెండు పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సులభ ద్రవ్య విధానం అంటున్నా, ఓకేనా. సులభ ద్రవ్య విధానం దీన్నే మనం ఇంగ్లీష్లో చీప్ మనీ పాలసీ అన్నా, చీప్ మనీ పాలసీ. ఓకే, సులభ ద్రవ్య విధానం అంటే ఏమిటంటే, ఓకేనా, సులభ ద్రవ్య విధానం అంటే ఏమిటంటే ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్లయితే సులభ ద్రవ్య విధానము ఎలా చెప్పవచ్చు అంటే ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా
ద్రవ్య సప్లైని పెంచే పద్ధతి. ద్రవ్య సప్లైని పెంచే పద్ధతిని ఏమంటామంటే సులభ ద్రవ్య విధానం అంటాం. ఏమంటున్నా, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లైని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను తగ్గించడం ద్వారా ద్రవ్య సప్లైని పెంచే విధానాన్ని ఏమంటామంటే సులభ ద్రవ్య విధానం అంటాం. అంటే సింపుల్గా మాట చెప్పాలంటే సులభ ద్రవ్య విధానం అంటే ఏమిటంటే, సింపుల్గా వడ్డీ రేట్లను తగ్గిస్తారు. అంటే తక్కువ వడ్డీ రేటుకు ఎక్కువగా మనము ఏం చేస్తాం, వడ్డీ రేటు తక్కువ ఉంటుంది, వడ్డీ రేటు తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఎక్కువగా రుణాలు సేకరిస్తాం. దానివల్ల ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై ఏమవుతా ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఓ దీన్నే మనం ఏమంటామంటే సులభ ద్రవ్య విధానం అంటాం. అంటే సింపుల్గా మన భాష చెప్పాలంటే బ్యాంకులు తాము ఇచ్చే రుణాలపైన తక్కువ వడ్డీ రేటు విధిస్తే దాన్ని ఏమంటామంటే సులభ ద్రవ్య విధానం అంటాం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ మంది రుణాలు తీసుకుంటారు. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై ఏమవుతా ఉంటుంది, ద్రవ్య సప్లై పెరుగుతూ ఉంటుంది. మరి ఈ సులభ ద్రవ్య విధానాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు, అంటే ఏ సందర్భంలో ఈ సులభ ద్రవ్య విధానాన్ని ఉపయోగిస్తారంటే, వెరీ ఇంపార్టెంట్, సులభ ద్రవ్య విధానాన్ని ప్రధానంగా ఆర్థిక మాంద్య కాలంలో, ఓకేనా, ఆర్థిక మాంద్య కాలంలో లేదా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో ఈ సులభ ద్రవ్య విధానాన్ని ఉపయోగించటం జరుగుతుంది. ఓకేనా, ఆర్థిక మాంద్య కాలం మరియు ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మనకు ఏం చేస్తారంటే సులభ ద్రవ్య విధానాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకేనా, క్లారిటీ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఆర్థిక మాంద్యం అంటే ఆర్థిక మాంద్య కాలంలో వస్తు సేవల ఉత్పత్తి విపరీతంగా ఉంటుంది, కానీ మనీ సప్లై అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనీ ఉంటేనే కదా మనం వస్త్రం కొనేది, కాబట్టి ఎక్కువ స్థాయిలో ఉన్న వస్తువులను కొనాలంటే మనీ సప్లైని పెంచాలి. అందుకనే ఆర్థిక వ్యవస్థలో చీప్ మనీ పాలసీని, అంటే సులభ ద్రవ్య విధానాన్ని అమలు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో మనీ సప్లై అనేది పెరిగి ఇక్కడ వస్తువులను కొనుగోలు చేసే సామర్థ్యానికి చేరుకుంటుంది. దీనివల్ల మనం ఆర్థిక మాంద్యం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా, కాబట్టి ఎనివే క్లారి గుర్తుంచుకోవాలి, ఆర్థిక మాంద్య కాలంలో లేదా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో మనకు సులభ ద్రవ్య విధానాన్ని అవలంబించడం జరుగుతుంది. ఆర్థిక మాంద్యం అనగానే మీకు గుర్తు రావాలి, ఏది ఎక్కువ ఉంటుంది, వస్తు సప్లై ఎక్కువ ఉంటుంది, ద్రవ్య సప్లై తక్కువ ఉంటుంది. ఓకేనా, వస్తు సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ద్రవ్య సప్లై తక్కువ ఉన్నది, ఇప్పుడు దేన్ని పెంచాలి, వస్తు సప్లై ఆల్రెడీ ఎక్కువ ఉన్నది మనకు, దాన్ని కొనేవాళ్ళే లేరు, కొనాలంటే ఏం కావాలి, ద్రవ్యం పెరగాలి, కాబట్టి ఇక్కడ ద్రవ్య సప్లైని పెంచాలి. కాబట్టి ఇక్కడ సులభ ద్రవ్య విధానం ద్వారా ఆ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇవ్వడం ద్వారా ద్రవ్య సప్లైని ఏం చేయవచ్చు, ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో పెంచి ఈ వస్తు రాశిని కొనుగోలు చేసే సామర్థ్యాన్ని పెంచవచ్చు. అందుకనే వెరీ ఇంపార్టెంట్, ఆర్థిక మాంద్యంలో లేదా ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో సులభ ద్రవ్య విధానాన్ని అనుసరించడం జరుగుతుంది. ఓకేనా, అది గుర్తుంచుకోండి. ఇక రెండోది ఏమన్నా, కఠిన ద్రవ్య విధానం. దీన్నే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే టైట్ మనీ పాలసీ అంటాం. మరి కఠిన ద్రవ్య విధానం అంటే దీనికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. అంటే ఏంటిది, ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను పెంచడం ద్వారా, ఓకేనా, వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్య సప్లైని తగ్గించడాన్ని ఏమంటామంటే కఠిన ద్రవ్య విధానం అంటాం. ఇక్కడ ఏం లేదు, కఠిన అంటానా అంటే మనకు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, అంటే బ్యాంకులు ఇచ్చే రుణాలపైన వడ్డీ రేట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే ప్రజలు ఎక్కువ మొత్తంలో రుణం తీసుకుంటారా, తక్కువ మొత్తంలో రుణం తీసుకుంటారా, ఎస్ తక్కువ మొత్తంలో రుణం తీసుకుంటారు. అప్పుడు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై ఏమవుతుంది, ఎస్ తగ్గిపోతుంది. ఓ దాన్నే మనం ఏమంటామంటే కఠిన ద్రవ్య విధానం అంటాం. మళ్ళీ చెప్తున్నా, ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్య సప్లైని తగ్గించడాన్ని ఏమంటామంటే కఠిన ద్రవ్య విధానం అంటాం.
మరి ఈ కఠిన ద్రవ్య విధానాన్ని ఎప్పుడు అనుసరిస్తారు అంటే ఆల్రెడీ సింపుల్ లాజిక్ ఇక్కడ ద్రవ్య సప్లై ఏం చేస్తాలు తగ్గిస్తాలు అంటే ఇక్కడ ఆల్రెడీ ద్రవ్య సప్లై ఎలా ఉన్నట్టు ఎక్కువగా ఉన్నట్టు మరి ఎప్పుడు మనకు ద్రవ్య సప్లై అనేది ఎక్కువ ఉంటదమ్మా yes ద్రవ్యోల్బణ కాలంలో మనకు ద్రవ్య సప్లై అనేది ఎక్కువ ఉంటది కాబట్టి ఈ కఠిన ద్రవ్య విధానాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే ద్రవ్యోల్బణ కాలంలో ఓకేనా ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణ కాలంలో మనకు ఏం చేస్తారంటే కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించటం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ద్రవ్యోల్బణ కాలంలో కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించడం జరుగుతుంది క్లారిటీ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా వెరీ ఇంపార్టెంట్ అదే మనకు ఆర్థిక మాంద్య కాలంలో సులభ ద్రవ్య విధానాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఓకే ఇది మనకు సులభ ద్రవ్య విధానం అంటే ఏంటిది నెక్స్ట్ కఠిన ద్రవ్య విధానం అంటే ఏంటిది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా రక అంటే ద్రవ్య ఏమంటాం అంటే ద్రవ్య విధానం రకాలు అంటాం సులభ ద్రవ్య విధానం కఠిన ద్రవ్య విధానం అంటాడు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యోల్ ఈ క్రింది వాన్లో ద్రవ్యోల్బణ కాలంలో ఏ రకమైన ద్రవ్య విధానాన్ని ఉపయోగిస్తారంటారు సులభ ద్రవ్య విధానం కఠిన ద్రవ్య విధానం పై రెండు పై వేవి కావు ఏంటిది కఠిన ద్రవ్య విధానం ద్రవ్యోల్బణ కాలం అయితే కఠిన ద్రవ్య విధానం ఆర్థిక మాంద్య కాలం అయితే సులభ ద్రవ్య విధానాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఓకేనా ఇవన్నీ కూడా మనకి ఏందంటే ద్రవ్య విధానం రకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకేనా ఇక పోతే నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ ఏందంటే మనకు ఇక్కడ ప్రతిసారి నేను ఇక్కడ ద్రవ్య సప్లై అంటానా మరి ఇక్కడ ద్రవ్య సప్లై అంటే ఏమొస్తది అనేది మనం తెలుసుకోవాలమ్మా వెరీ ఇంపార్టెంట్ ఓకేనా నేను ప్రతిసారి ద్రవ్య సప్లైని తగ్గించాలి ద్రవ్య సప్లైని పెంచాలి అని ఇక్కడ అని చెప్తానా మీకు ప్రతిసారిగా నెక్స్ట్ కూడా మీకు ఆర్థిక వ్యవస్థ ద్రవ్య సప్లై పెరుగుతా ఉంటుంది తగ్గుతా ఉంటుంది చెప్తాంట మరి అసలు ద్రవ్య సప్లై అంటే ఏంటిది ఇక్కడ ద్రవ్య సప్లైలో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకోవాలి ఇక్కడ చూడండి ద్రవ్య సప్లై అంటే ఏమేమి ఉంటాయి అంటే ఒకటి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై అంటే ఏంటంటే ఒకటి కాలపరిమితి డిపాజిట్లు ఉంటాయి ఓకేనా ద్రవ్య సప్లై అంటే ఏమవుతాయంటే కాలపరిమితి డిపాజిట్లు ఉంటాయి వీటినే మనం ఏమంటామంటే టీడీ అంటాం టీడీ అంటే టైం డిపాజిట్స్ అంటాం టైం డిపాజిట్స్ ఓకేనా కాలపరిమితి డిపాజిట్లు అంటే టైం డిపాజిట్స్ అంటాం అండ్ సెకండ్ వన్ రెండవది ఏముంటుందంటే రెండవది వచ్చేసి దట్ ఈజ్ కాలపరిమితి డిపాజిట్లు రెండవది వచ్చేసి డిమాండ్ డిపాజిట్లు వీటినే మనం ఏమంటామంటే డీడీ అంటాం డీడీ మీన్స్ డిమాండ్ డిపాజిట్స్ టీడీ అంటే టైం డిపాజిట్స్ ఇక నెక్స్ట్ ఇంకేమొస్తాయంటే ఇవి కాకుండా మనకు కాలపరిమితి డిపాజిట్లు డిమాండ్ డిపాజిట్లు నెక్స్ట్ ప్రజల వద్ద ఉన్న నగదు ప్రజల వద్ద ఉన్న నగదు లేదా ప్రజల చేతిలోని నగదు ఓకేనా ప్రజల వద్ద ఉన్న నగదుగా మనం చెప్తాం ఓకేనా ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటిదంటే ఆర్బీఐ వద్ద గల ఇతర డిపాజిట్లు ఆర్బీఐ వద్ద గల ఇతర డిపాజిట్లు అదర్ డిపాజిట్స్ ఎట్ ఆర్బీఐ ఆర్బీఐ వద్ద గల ఇతర డిపాజిట్లు దీని ఏమంటామంటే ఓడి అంటాం అదర్ డిపాజిట్స్ దీని ఏమంటామంటే సి అంటాం కరెన్సీ అంటే ఇక్కడ ద్రవ్య సప్లై అంటే మనకు ఈ నాలుగు రకాల అంశాలు ఉంటాయమ్మా ఒకటి కాలపరిమితి డిపాజిట్ అనేది మనం బ్యాంకులలో నిర్దిష్ట కాలానికి వాటిని ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం మళ్ళీ ఆ కాలానికి ముందు దాన్ని తీసుకోవడానికి వీలుండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షల రూపాయలను 5 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినావు దాన్ని ఏమంటాము కాలపరిమితి డిపాజిట్లు అంటాం ఓకేనా అవి టైం డిపాజిట్స్ వాటి నిర్దిష్ట కాలానికి ముందు మనం తీసుకోవడానికి వీలుండదు ఈ రెండోది ఏమన్నా డిమాండ్ డిపాజిట్ అంటే మనం బ్యాంకు నుంచి ఎప్పుడు డిమాండ్ చేస్తే వాటిని అప్పుడు మనకి ఏం చేయాలి తిరిగి పే చేయాలి అలాంటి వాటిని మనం ఏమంటామంటే డిమాండ్ డిపాజిట్స్గా మనం చెప్తాం డిమాండ్ డిపాజిట్స్ ఇక ప్రజల వద్ద నగదు దీన్ని ఏమంటామంటే సి అంటాం కరెన్సీ ఇక తెలుసు ప్రజల చేతిలో ఉన్న నగదు కూడా మనకు ద్రవ్య సప్లైలో ఒక భాగంగా ఉంటుంది ఇక ఇంకోటి ఏమన్నా ఆర్బీఐ వద్ద గల ఇతర డిపాజిట్లు అదర్ డిపాజిట్స్ ఎట్ ఆర్బీఐ అంటాం అంటే ఆర్బీఐ సంబంధించిన ఉద్యోగులు ఆర్బీఐ సంబంధించిన మాజీ ఉద్యోగులు ఆర్బీఐ దగ్గర ఉంచే డిపాజిట్లను ఏమంటామంటే అదర్ డిపాజిట్స్ అంటాం
ఇవి కూడా మనకు ద్రవ్య సప్లైలో ఒక భాగంగానే ఉంటాయి. ఎనీవే అమ్మా, ఎందుకంటే దీని కూడా మనకు క్వశ్చన్ అయ్యాడు, ఈ క్రింది వానిలో ద్రవ్య సప్లైలో భాగం కాంది ఏదంటాడు, లేదా ద్రవ్య సప్లైలో భాగం అయినది ఏదంటాడు. కాబట్టి మొత్తం మనకు ద్రవ్య సప్లై అంటే నాలుగు రకాల అంశాలు ఉంటాయి. దీంట్లో అత్యధిక ద్రవ్యత్వం, హైయెస్ట్ లిక్విడిటీ దేనికి ఉంటుందంటే ప్రజల వద్ద గల నగదుకు, ప్రజల చేతుల్లో గల నగదుకు ఎక్కువగా ద్రవ్యత్వం ఉంటుందమ్మా. లిక్విడిటీ, లిక్విడిటీ అంటే ఏంటిది, తొందరగా మనకు యూజ్ అయ్యేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, చిన్న కాన్సెప్ట్, ఇప్పుడు బ్యాంక్లో నీకు పది లక్షల రూపాయలు ఉన్నాయి, నీ చేతిలో 5,000 రూపాయలు ఉన్నాయి, నీకు తొందరగా ఏది యూజ్ అవుతుంది? ఎస్, నీ చేతిలో ఉన్న 5,000 అనేది తొందరగా యూజ్ అవుతుంది. అలా ఉంటే దాన్ని ఏమంటాము, ద్రవ్యత్వం అంటాము. అంటే నీకు తక్షణ అవసరంగా ఏది నీకు తొందరగా ఉపయోగపడుతుందో దానికి ద్రవ్యత్వం ఎక్కువ ఉన్నట్టు. బ్యాంకుల వద్ద నగదు, ప్రజల చేతిలో నగదు, దేనికి ద్రవ్యత్వం ఎక్కువ? ప్రజల చేతిలో ఉన్న నగదుకు ద్రవ్యత్వం ఎక్కువగా. అది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకేనా? మళ్ళీ ఇక్కడ చూడండి, కాలపరిమితి డిపాజిట్లకు ద్రవ్యత్వమే కనా, డిమాండ్ డిపాజిట్లకు ద్రవ్యత్వమే కనా? అంటే డిమాండ్ డిపాజిట్లకు ద్రవ్యత్వం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కాలపరిమితి డిపాజిట్లు అంటే అవి తీసుకోవడానికి టైం పడుతుంది, అదే డిమాండ్ డిపాజిట్ అంటే నువ్వు పోయి అడగానే ఇస్తారు, అదే టైం డిపాజిట్ ఇస్తారా? ఇవ్వరు. అది కాన్సెప్ట్ ఇక్కడ. అలా మనకు అత్యధిక ద్రవ్యత్వం కలిగేది ప్రజల వద్ద ఉన్న నగదు, దాని తర్వాత డిమాండ్ డిపాజిట్లు, దాని తర్వాత కాలపరిమితి డిపాజిట్లకి ఎక్కువ ఉంటుంది. ఈ ఆర్బీఐ వద్ద గల ఇతర డిపాజిట్లు కూడా ఇవి మనకు వాటి కూడా పక్క పెడతారమ్మా. అంటే ఆర్బీఐ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు ఆర్బీఐ వద్ద సపరేట్గా వాళ్లకు వేరే డిపాజిట్స్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే ఆర్బీఐ వద్ద గల ఇతర డిపాజిట్లు అంటాం. ఓకేనా? ఇలా మనకు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై అనేది మనకు ఈ నాలుగు రకాలుగా ఉండటం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనము ద్రవ్య విధాన సాధనాల గురించి తెలుసుకో, అసలైన టాపిక్లోకి ఇప్పుడు మనము ఎంటర్ కాబోతున్నాం.